ब्रह्मांडंगा ओक सिरिसिलने कादु राष्ट्रंलोनी प्रति ग्रामीण नियोजकवर्गं योक्क स्थितिगतुलनु अर्थं चेसुकोनी अक्कड उन्न रैतुल कष्टालु अर्थं चेसुकोनी इयाल एन्नि कार्यक्रमालु रैतुल कोसं ఒక్కసారి నిమరేసుకోండి. ఈ 9 ఏళ్లలో తెలంగాణలో జరిగిన పనులు రైతులకు సంబంధించి దేశంలో ఎన్నడన్నా ఎక్కడన్నా స్వాతంత్రం వచ్చినాక జరిగినాయా ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. పక్కనే ఉన్న ఈ రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ రెండు దగ్గరల కాంగ్రెస్ ఉన్నది ఒక దగ్గర బీజేపీ ఉన్నది అక్కడ ఉన్నాయా పతకాలు అక్కడ ఉన్నదా రైతు బంధు లాంటి పతకం ఎక్కడన్నా దేశంలో ఒక ముఖ్యమంత్రి ఈ 75 ఏళ్లలో స్వాతంత్రం వచ్చినాక రైతుల ఖాతాల్లో 73000 కోట్ల రూపాయలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవలన ఉన్నారా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం రైతులకే కాదు ఇవాల 24 గంటల కరెంట్ వ్యాపారానికి ఉచితంగా వ్యాపారానికి ఉచితంగా ఇచ్చిన నాయకుడు ఈ దేశ చరిత్రల ఎవరన ఉన్నారా ఒక్క కేసీఆర్ తప్ప ఆలోచించండి. ఇవాల రైతు బీమా రైతు చచ్చిపోతే వారం 10 రోజులు తిరగకుండానే మీరు ఎక్కడ దరఖాస్తు పెట్టి అక్కర్ లేకుండా ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరన ఉన్నారా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇయాల మాటలు చాలా మంది మస్తుగా మాట్లాడొచ్చు. ఇప్పుడే శ్రీధర్ చెప్పింది కదా నెత్తివాంది కాదు కత్తివాంది కాదు ఏముంది నరకెందుకు ఎటువడతాడు మస్తుగా మాట్లాడొచ్చు. ఎట్లుంటదంటే ఇయాల మాట్లాడటల కథ 60-65 ఏళ్ళు 200 రూపాయల పెన్షన్ ఇయనోడట ఇయాలొచ్చి 4000 ఇస్తా 40000 ఇస్తా అని అడ్డం పొడుగు నరుకుతాడు. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు 12 గ్యారెంటీలు వాని పార్టీకే వారంటీ అయిపోయింది. గ్యారెంటీ ఎక్కడది వాని మాటకు ఆ పార్టీ వారంటీ ఎప్పుడు అయిపోయింది దాన్ని ఎప్పుడో చెత్తబుట్టల వాడేసిన సచిన పాము. వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారెంటీ దాన్ని మనం నమ్మనట నమ్మి మళ్ళీ ఒకసారి మనం మెడ వాళ్ళ చేతిలో పెట్టన్నట. ఆలోచించండి దయచేసి 65 ఏళ్ళు మీరు 10-11 సార్లు ఓటేసి ప్రభుత్వం నడపండిరా అంటే కరెంట్ ఏ శాతగాలే నీళ్లు దాయిపోయే శాతగాలే సాగునీరిచ్చే తెలివి లేదు పెన్షన్ ఇచ్చే ముఖం లేదు ఆడపిల్ల లగ్గం చేసుకుంటే సాయం చేసే గుణం లేదు. ఇలా వాళ్ళట వచ్చి ఇంకేదో చెప్తాం 6 గ్యారెంటీలు ఇస్తాం 60 గ్యారెంటీలు ఇస్తాం అని అరుకుతున్నారు. ఎట్లుంటుందంటే కథ వెనకటికి మన గంభీరావు పెడసండి ఉల్లేనే ఒక పెద్ద మనిషి ఉండే ఒక ముసలామె ఆమెకు మనవడు పుట్టేది ఉన్నది. ఇక మనవడు ఇంకొక 2 నెలల్లో పుడతాడనగా ఇక చలికాలం వస్తుంది కదా అని చెప్పి డిసెంబర్లో పుట్టేది ఉన్నది మనవడు మన్మడు మన్మరాలు. ఇక తొలిసూరు మన్మడు మన్మరాలు కాబట్టి బాగా చూసుకోవాలి అని చెప్పి ముందాటి నుంచే ఆ ముసలామె కుళ్ళ గుట్టుడు మొదలుపెట్టిందట. పిల్ల పుట్టక ముందే కుళ్ళ గుడతారు కదా కుట్టుడు మొదలుపెట్టిందట. కుట్టుడు మొదలుపెట్టాక ఇట్లనే సాయంత్రం పూట కుడతాంది కుడతాంది ఆయంత సూది కింద పడిపోయింది అన్నం. ఇక చీకటి అవుతాంది కళ్ళు కనబడతలేవు. ఇంకా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా కంటి వెలుగు కార్యక్రమం కూడా లేదు కళ్ళు కనబడతలేవు కళ్ళద్దాలు లేవు ఏం చేయాలని అర్థమైతే లేదు. సూది అన్నం వేయింది అటు ఇటు చూసిందట. ఆడర వేములవాడ రాజరాజేశ్వర స్వామి పటం ఉన్నది. తిరిగి అయ్యో దేవుడా రాజన్న నాకు సూది గిన్నె దొరికితే నీ దగ్గరికి వస్తా 5 కిలోల బెల్లం 5 కిలోల శక్కరి నేను వచ్చి నీకు దండం పెట్టిస్తా కోడే మొక్కును కూడా జల్లిస్తా అని చెప్పి ఆ పెద్ద మనిషి ముసలామే దండం పెట్టుకున్నదట. లోపల ప్రెగ్నెంట్ కోడలు ఆగమాగమైందిని గవరగవరై ఉరికొచ్చింది. అత్త ఎంత పని చేస్తే నువ్వు 5 పైసల సూది కోసం ఎవడన్నా 5 కిలోల బెల్లం 5 కిలోల శక్కరి కోడే మొక్కు గిన్నె చేస్తారు అత్త ఏం పని ఎంత పని చెప్తావు నువ్వు అన్నదట. అంటే ఆ అత్త ఏమన్నది ఎరికేనా ఆ సూతాంతి ముందు సూది అయితే దొరకంతి తర్వాత రాజన్న వచ్చేది ఉన్నదా అడిగేది ఉన్నదా వస్తాడా అడుగుతాడా అన్నదట. ఇప్పుడు నరుకుడు మస్తుగా నరకచ్చు. నేను కేసీఆర్ 2000 ఇస్తుండు కదా నేను 4000 ఇస్తా. కేసీఆర్ 100000 రూపాయలు రుణమాఫీ అంటే నేను 2 లక్షలు అంట. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తా అంటే నేను 48 గంటల కరెంట్ ఇస్తా రోజుకు నరకచ్చు మస్తుగా. నెత్తిగాంది కాదు కత్తివాంది కాదు పోయేదేముంది గెలిచేది లేదు సచ్చేది లేదు ఏదో ఒకటి చేసి జనంను గందరగోళం చేయాలి 4 ఓట్లు డబ్బులు వేయించుకోవాలి అవతల పడాలి. వీళ్ళు చేసే ముఖాలేనా వీళ్ళు చేసే ముఖాలైతే 65 ఏళ్ళు ఒకటి కాదు 2 కాదు కేసీఆర్ రాకముందు ఉన్నదంతా వీళ్ళే కాదా. ఆ గుర్తుకే కదా 11 సార్లు ఆ కాంగ్రెస్ పార్టీకే కదా 11 సార్లు ఈ రాష్ట్ర ప్రజల అవకాశం ఇవ్వలే. కేంద్రంలో వాళ్ళే రాష్ట్రంలో వాళ్ళే గల్లీల వాళ్ళే ఢిల్లీల వాళ్ళే ఏం చేసిండ్రు అయ్యా అంటే ఏమీ లేదు. అది చెప్పేదానికి ఏం లేదు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇయ్యండ్రి. ఇదివరకు చేయని అన్నీ 5 ఏళ్ళలో చేసేస్తాం. మొత్తం పప్పు బెల్లాలు లెక్క పంచిపెడతాం. కేసీఆర్ చేసిన దానికి డబల్ చేస్తాం. నమ్ముదామా నమ్మి గోసపడదామా. యాద్ చేసుకోండి ఒకసారి కరెంటు పరిస్థితి ఎట్లుండే
కేసీఆర్ రాకముందు ఎవలన్న గంభీరావుపేటల గాని లింగనపేటల గాని కులమద్దిల గాని నర్మాల్ల గాని ఎవలన్న ఒకరు మనకు తెలిసినోళ్ళో సుట్టపొల్లో సచ్చిపోతే ఇక మా సెస్ చైర్మన్ ఇన్నే ఉన్నాడు రామన్న ఇదే సెస్సోళ్ళకి ఫోన్ చేసి మనం దేవ బ్రతిమలాడుకుందాం ఆ రోజు అన్న దండం పెడతానే ఒక 20 నిమిషాలు కరెంటి మా వాళ్ళు చచ్చిపోయినరు తానాలు చేసి ఇంటికి పోవాలి లేకపోతే ఇంట్లోకి రానియారు బాయికాట్ కోతున్నాం అని చెప్పి బతిమలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి మర్చిపోవద్దు ఆ దిక్కుమాలిన రోజులు మళ్ళీ వస్తాయి ఒకటి మాత్రం పక్క పొరపాటున మొండి చేయి కోటేస్తే ఆరు మాత్రం గ్యారెంటీ ఏంటి ఆరు మళ్ళా రైతులకు కరెంటు కష్టాలు బరాబర్ గ్యారెంటీ మళ్ళా అర్ధరాత్రి దొంగోలు వచ్చే కరెంటు కోసం మళ్ళా పోవాలే ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు వెళ్తాయి మోటార్లు గాల్తాయి మీ బతుకులు ఆగమైతాయి రైతులై మళ్ళా కరెంట్ వస్తే కాంగ్రెస్ వస్తే మళ్ళా అంధకారం వస్తుంది గాఢాంధకారం అయిపోతుంది రెండో గ్యారెంటీ మంచినీళ్ళకి ఇయాల మా ఆడబిడ్డల గోసలేదు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి మళ్ళా దిక్కుమాలిన పార్టీ కోటేస్తే మళ్ళా మంచినీళ్ళ కోసం యుద్ధాలు చేయక తప్పని పరిస్థితి వస్తుంది మళ్ళా గల్లీలకు పోవాలి బిందెలు పట్టుకోవాలి ట్యాంకర్లు పిలుచుకోవాలి ట్యాంకర్ల ముందు కొట్లాడుకునే పరిస్థితి మళ్ళా పక్కా గ్యారెంటీ అనే మాట నేను చెప్తా ఉన్నా మూడవది మా రైతన్నలు ఎరువులు విత్తనాలు ఇలా టైంకి వస్తూ ఉన్నాయి మీకు ఆ బాధ లేదు ఈరోజు మళ్ళా దబ్బన మొండిచేయి పార్టీ కోటేస్తే మళ్ళా ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట లైన్లు దుకాణాల ముంగట లైన్లు చెప్పులు నిలబెట్టి భూవదిన తందుకు పోయే రోజులు మళ్ళా పక్కా గ్యారెంటీ నాలుగోది గ్యారెంటీ 100% గ్యారెంటీ సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు గ్యారెంటీ ఐదేళ్లకు ఐదుగురు కృష్ణులు గ్యారెంటీ ఢిల్లీకి వెళ్ళి సీల్డ్ కవర్ల ఎవడు తెల్లారి ఎప్పుడు దిగుతాడో మనకు తెలియదు గసంటోళ్ళు ఇవాళ ప్రతి దానికి ఢిల్లీ ముఖం చూసి చెట్టలతోని అవుతుందా పనిచేయే శాతం అవుతుందా ఆలోచించండి ఐదో గ్యారెంటీ పక్కా గ్యారెంటీ ఇప్పుడే శ్రీధర్ భాయ్ చెప్పిండు ఒకప్పుడు మున్సిపాలిటీ ఉండే ఇప్పుడిప్పుడే మళ్ళీ ముఖం తెలివైతుంది అన్నాడు పక్కా భవిష్యత్తులో నేను మళ్ళీ మున్సిపాలిటీ చేస్తే గంభీరావుపేట నన్ను అనుమానం వద్దు కానీ దబ్బన మొండి చేయికేస్తే గ్రామ పంచాయతీ కాదు మళ్ళీ హామ్లెట్ అవుతుంది గంభీరావుపేట యాద్ చేసుకొని ఎందుకంటే గంత దారుణమైన మనుషులాలు అది కూడా గ్యారెంటీ ఇక ఆరో గ్యారెంటీ పక్కా గ్యారెంటీ ఆరో గ్యారెంటీ ఆ దిక్కుమాలిన పార్టీకి వేస్తే 100% అయ్యేది ఏంటిదంటే మా ఆడబిడ్డలు ఇవాళ విద్య బాగైంది వైద్యం బాగైంది కేజీ టు పీజీ క్యాంపస్లు కట్టుకుంటున్నాం వైద్యం బాగా చేసుకుంటున్నాం సిరిసిల్లలో కూడా మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం తప్పకుండా మళ్ళీ వీళ్ళకు ఓటేస్తే మాత్రం విద్య వైద్యం ఎక్కడో వెనుకకు వీక్తాయి మొత్తం పంచిపెట్టే కార్యక్రమం తప్ప విద్య మీద శ్రద్ధ ఉండదు వైద్యం మీద శ్రద్ధ ఉండదు డాక్టర్లు దొరకరు టీచర్లు రారు ఆ దుస్థితి పక్కా గ్యారెంటీ మళ్ళీ ఈ దిక్కుమాలినోళ్ళు వస్తే 65 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏమీ చేయనోళ్ళు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతా అన్నట్టు ఛత్తీస్గఢ్లో ఏ శాత కాదు 4000 పెన్షను పక్కకు రాజస్థాన్లో రాదు 4000 పెన్షను ఇక్కడ కర్ణాటకలో ఏ శాత కాదు అధికారంలో ఉన్న కాడ 4000 పెన్షను కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో ఇస్తాం అని నమ్మవలికి ఇవాళ డబ్బల ఓట్లు వేయించుకునే చక్కర్లో ఉన్నారు దయచేసి ఆగం కాకండి ఆలోచించండి మనకి ఇక్కడ గంభీరావుపేటలో చాలా ఇక్కడ వస్తుంటే ఇప్పుడే శ్రీధర్తో అంటున్నా ఇలా కేవలం ఇండ్లు మాత్రమే కాదు లింగనపేటకి గంభీరావుపేటకి మధ్యన ఉన్న ఆ లో లెవెల్ కాజువే ఏదైతే ఉన్నదో వాగు పొంగినప్పుడల్లా దాని మీకు నీళ్లు పోవాలి మొత్తం బంద్ కావాలి అందుకే బ్రిడ్జ్ మంజూరు చేసినాం 10 కోట్ల 60 లక్షల రూపాయలతోని బ్రిడ్జ్ కూడా కట్టుకుంటాం వచ్చే సంవత్సరం వానకాలం వరకు అది కూడా పూర్తి చేసి శాశ్వతంగా మీకు ఆ బాధ కూడా తప్పించే బాధ్యత నాది ఈ ఒక్క బ్రిడ్జే కాదు అటు నర్మాల దగ్గర కూడా 2 బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయి వాటిని కూడా మంజూరు చేయించి నర్మాలకు కూడా ఆ శాశ్వతంగా నర్మాలకు కులమదికి కొత్తపల్లికి లింగనపేటకు అడవికి కూడా మంచిగా హై లెవెల్ బ్రిడ్జ్ కట్టించే బాధ్యత నాది మా శ్రీగాధ కూడా మా సోదరులు ఇక్కడ ఉన్నారు మీకు కూడా ఆ బాధ తప్పుతుంది శ్రీగాధ టు బీబీపేట బ్రిడ్జ్ అయింది ఇది కూడా అవుతుంది బరాబర్ ఇవి కూడా చేసే బాధ్యత నాది